भूमि तो नुंदुरुगा मी आत्मा तो नुंदुरुगा पुनीत मते युगार रासिन पवित्र शुभ वार्तलोनी भागमु प्रभुवा मीकु महिमा कलुगुनु गाका मत्तेय सुविशेषमु 25వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 46 వరకు మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు సింహాసీనుడైన రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో నా తండ్రి చే దీవింపబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు ఎలయనా నేను ఆకలి గొనినప్పుడు మీరు ఆహారము నొసగిత్తిరి దప్పిక గొనినప్పుడు దాహము తీర్చిత్తిరి పరదేశునై ఉన్నప్పుడు నన్ను ఆదరించిత్తిరి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించిరి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించిరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చితిరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చితిరి అని పలుకును అప్పుడు ఆ నీతిమందులు ప్రభూ నీవు ఎప్పుడు ఆకలి కొనియుండుట చూచి భోజనము పెట్టితిమి దప్పిక్క గొనియుండుట చూచి దాహము తీర్చితిమి ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదర్శించితిమి వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి చెరసాలలో ఉండగా దర్శింప వచ్చితిమి అని అడుగుదురు
అందుకు రాజు ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరక అగ్నిలోనికి పొండు. ఏలయనా, నేను ఆకలి కొని ఉండిని, మీరు అన్నము పెట్టలేదు, తప్పిక కొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశివై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనే ఉంటిని, నాకు వస్త్రములు ఇయ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శించలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనే. అప్పుడు వారు కూడా, ప్రభు నీవు ఆకలి కొనియుండుట, దప్పిక కొనియుండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో నుండుట, మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒక్కనికినైనను మీరు ఇవి చేయనప్పుడు నాకును చేయునట్లే నాకును చేయినట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోబుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు. వీరు నిత్య శిక్షకు వెడలిపోబుదురు, నీతిమందులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు మన కొసగే పవిత్ర శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాకా.